पिर्जादिगुडा मुनिसिपल कॉर्पोरेशन ऐदव डिविजन स्थानिक कॉर्पोरेटर बोडिगे स्वाति कृष्ण गौड़ आध्वर्यंलो बीपीएम ग्रीन एंड कॉलोनी मरियु भूलक्ष्मी कॉलोनी एन्निकल प्रचार में भागंगा एर्पाटु चेसिन प्रजा आशीर्वाद सभकु विच्चेसिन मंत्रिवर्युलु मेड्चेली एम्मेल्ये अभ्यर्थि श्री चामकूर मल्लारेड्डी मेयर जक्का वेंकट रेड्डी डिप्यूटी मेयर कुर्रा शिवकुमार गौड् गारु కోఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర రెడ్డి బొడిగె రామదాస్ గౌడ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడిగె స్వాతికృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఐదవ డివిజన్ ప్రజా ఆశీర్వాద సభలో బీపీఎం గ్రీన్ అండ్ కాలనీ భూలక్ష్మీనగర్ కాలనీ వాసులంతా ఏకగ్రీవంగా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పార్టీ శ్రేణులు యువతి యువకులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. అప్పుడే ఇక్కడ చెరుక టైం ఇంకా మీరు చూడండి ఇంకా మంచిగా అవుతుంది. రోటేషన్ అనేది వర్క్ నడిస్తే తప్పకుండా మొత్తం మంచిగా మెని ట్యాంక్ మనం చేసే భద్రత మనము 110 కోట్లు తెస్తే 8 కోట్ల రూపాయలు ఇద్దరే మీకే పని అయింది అంటే మంచి పని అయింది. ఎందుకంటే మీ ఇళ్ళ నీళ్లు మేము ఆపలేకపోయాం. 100 సంవత్సరాల కింద వాన పడ్డది అట్లా వాన వర్షం పడ్డది ఆ వర్షం మేము తట్టుకోలేకపోయినాం. కానీ ఆ వర్క్ వీళ్ళిద్దరు కలిసి మా మేయర్ గారు కలిసి అది చేపించి చూడు ఒక మనిషి నడుచుకుంటూ పోయే పైప్ లైన్ ఇస్తుంది మీ దగ్గర. రెండు లైన్లు సపరేట్ సపరేట్ ఇవ్వడం ఒక చరిత్ర. ఎవరు కూడా ఆలోచన రాదు ఆ ప్లానింగ్ రాదు ఆ బడ్జెట్ అంత గొప్ప పని చేసిండ్రు వీళ్ళు మేరగా. ఇలా మీకు ఎంత ఎంత బ్రహ్మాండమైన అంటే మొన్న పెద్ద వర్షం పడితే మేరు గారి ఖాళీ మునిగిపోయింది ఖాళీ. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్ దొంగలి అక్కడ పని చేయలే మీ పని కంప్లీట్ చేసి మీ అదృష్టం అదొక బ్రహ్మాండమైన పని అయింది. ఎలా 26 కోట్లతో రోడ్డు 7-8 కోట్లతో ఆ పైప్ లైన్ 11.5 కోట్లతో ఆ బ్రిడ్జ్ ట్యాంక్ పాయింట్ ఇట్లా వీళ్ళు గెలిచినంత 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా 3.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అసలు పనులన్నీ ఏడాది సందే నడుస్తున్నాయి. మనం 2.5 ఏళ్ళు కరోనాలో ఉన్నాం. ఈ ఏడాది సందే మంచి పనులు నడుస్తున్నాయి. బ్రహ్మాండంగా కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని కావాల్సింది. కానీ బాధ ఏమొస్తుందంటే నాకు కూడా నిలబడితేనే వాసన వస్తుంది. మీరు ఎట్లుంటున్నారు నాకు భరించలేని వాసన నాగిరెడ్డి గారు భరించలేదు. అంత గర్భవాసన నిజంగా విషం వచ్చినట్టు వస్తుంది. పిల్లలు ఉన్నారు అందరున్నారు మనం ఇక్కడే ఉంటాం. చాలా బాధ ఉందాం మా చెల్లె వాళ్ళు తప్పకుండా గెలవంగానే దాని మీద పట్టుబడి ఎందుకంటే మాకు కూడా కళ్ళు తెరిపించింది ఈ జాగాన్ని మీటింగ్ పెట్టి మంచి పని చేసింది. చాలా మంచి పని చేస్తుంది. ఇలా నీకు నీళ్ళు కావాలన్నా మాకు భయం వస్తుంది. అంత ఘోరంగా ఉన్నది చాలా బాధ ఉంది. తప్పకుండా గెలవని మొండి పట్టు పట్టి దాన్ని చేపించే బాధ్యత వాసన ఎందుకంటే నేను చాలా పని చేస్తాను. ఇంతకంటే ఎక్కువ వాసన ఉండే జవాహర్నగర్ 125 కోట్లు పెట్టి కంప్లీట్ చేస్తాను. జవాహర్నగర్లో ముట్టుకుంటే వాటర్తో స్నానం చేస్తే చేతులు కడుగుంటే పక్కన వస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ చెత్త అంతా అడిగిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చిన మురికి నీళ్లు అవైతే ఘోరం ఉండే. ఇక్కడ పెద్ద 500 కోట్లతో ప్లాంట్ పెట్టినాం కరెంట్ పెట్టి ఉత్పత్తి అయ్యేది. 250 కోట్లతో ఫిల్టర్ పెట్టినాం వాటర్ ఫిల్టర్ మురికి నీళ్ళు మంచిగా రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇది ఒక్క పని చేస్తే నిజమే చాలా మంచిగా అయిపోతుంది. తప్పకుండా నా ఫస్ట్ గెలవగానే ఇదే పని చేస్తాను. చేసినాము. వీళ్ళంతా నాగిరెడ్డి వీళ్ళంతా ఆఫీస్కి వచ్చారు. 2 గంటలన్నర కూర్చున్నారు. అన్ని చేసారు. నెట్లకి ఇచ్చినాము, కేటీఆర్కి ఇచ్చినాము, అరవింద్ కుమార్కి ఇచ్చినాము. పాల్గొనడం కూడా అయింది. అంతేలేమో కోడి కూడా వచ్చింది. తప్పకుండా అది చేపిస్తే నా బాధ్యత. ఎందుకంటే మీ ప్రాబ్లం అయినా నా ప్రాబ్లమే నా ప్రాబ్లం అయినా ఇప్పుడు ఈ పొజిషన్ నుండి మంత్రి ఉండి గసుంటి పని చేయకపోతే ప్రజలకు వాసన వస్తుంటే మనం భరించలేము. ఇవన్నీ కూడా నీళ్ళ పంచాలు అలసిపోయింది. ఒకటి ఏదేమైనా కరోనా వచ్చి కూడా రాష్ట్రానికి చాలా 100 కోట్లు నష్టం వచ్చింది. మనకు కూడా ఇబ్బందికరమైంది. అయినా డబ్బులు శాంక్షన్ అయ్యి మంచిగా ఇదైపోయి మన పనులు బాగా నడిచినాయి. సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే
తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా తెలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అనుకుంటుంది. మనకు 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, హరితారం, నర్సరీ, క్రీడా మైదానం, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ప్రతి కూడా అద్భుతం చేసినారు. ఎంత మన సీఎం చేస్తున్నారు, దేశంలో ఎక్కడ లేదు మన గ్రామాలు ఉన్నట్టు. మన తెలంగాణ గ్రామాలు అంత అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మన కాలనీ కొత్తగా మున్సిపాలిటీ అయ్యి కార్పొరేషన్ అయ్యి ఈరోజు మన మేయర్ గారు 142 కార్పొరేషన్లలో నంబర్ వన్ కార్పొరేషన్ ఏంటంటే తిరుగుతుంది. అవార్డులు దేనికి వస్తున్నాయంటే పిల్లలు మంచి గ్రేవ్యార్డ్ ఉన్నాయి, మంచి పార్కులు ఉన్నాయి, మాకు మెడికల్ పార్క్, ఆక్సిజన్ పార్క్, మంచి ఫారెస్టులు, పోలీస్ అకాడమీ, రాచకొండ కమిషనరేట్, గెస్టింగ్ ప్రోగ్రాంలు అయ్యాయమ్మా. ఎట్లయిపోతుంది అనుకుంటున్నారు మేడిపల్లి? మామూలుగా కాదు, ఎంతో మంది వాకింగ్ పోతారు కదా మా ఆక్సిజన్ పార్క్. అంత పెద్ద పార్క్ మనకు దొరకడం మనకు అదృష్టం. కాబట్టి మనం కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు గెలవమని 1200 ఉన్న సిలిండర్ 400కి ఇస్తాడమ్మా. అదే మాదిరిగా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు 3,000 రూపాయలు బీమమ్మా ప్రతి ఒక్కరికి కూడా నెలకు. సపోజ్ ఇప్పుడు అత్తకు 2,000 పింఛన్ వస్తుంది అనుకో, అది 3,000 అవుతుంది, మళ్ళీ 5,000 కూడా అవుతుంది. కోడలు ఉందనుకో, కోడలు కూడా నెలకు 3,000 వస్తుంది. అంటే అత్తకు 5,000, కోడలకు 3,000. పండుగనే పండుగ, ఇంకా పైసలే పైసలు. ఆ మొగలకైతే ఏం లేదు, అంటే ఆడలకి సీఎం కేసీఆర్ గారు ఏం చేసినా మహిళలకే చేస్తారు. కాబట్టి అదొక పెన్షన్ కూడా మంచి పెంచుతున్నాడు. మనకు ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల నుంచి 15 లక్షల దాకా. మనకు దళిత రైతు బంధు కూడా 10,000 నుంచి 16,000 రూపాయలు వేస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆయన ఒక్కడే సంపద తెలంగాణకు పెంచుతాడు, ప్రజలకు పంచుతాడు అన్నమాట సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అన్ని రకరకాలు చెప్తారు. ఇప్పుడు మనం ఉప్పలికెళ్ళి పోతే ఎల్బీ నగర్ కౌతలి పోతే 5 నిమిషాల్లో పుట్టింది, అంతకుముందు 10 సిగ్నల్ పడుతుంది, గంట అవుతుండే ట్రాఫిక్ జామ్. ఎన్ని ప్లాన్ పోతుంది, ఎంత అద్భుతం. హైదరాబాద్ అయితే మెట్రో కానీ ఇవన్నీ కూడా ఎవరు చేసేదాన్ని? కేసీఆర్ చేసేది, టీటీఆర్ చేసేదాన్ని. ఇంత అద్భుతాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పర్ఫెక్ట్, వీళ్ళంతా కార్పొరేటర్లు, ఎంత సైనికుల మాదిరిగా. మీకు ఎప్పటికప్పుడు నేను కానీ మీ కార్పొరేటర్ కానీ ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తారండి. మీకు ఎప్పుడు సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నామని వాళ్ళు. నేను వర్షంలో చూసినా ఇచ్చినా అయితే ఒక 15 దినాలు క్యాండిడేట్ ఉండేది ఆయన చిరిగింది తిరిగింది. ఆయన ఒక జూనియర్ ఉండే 2 రెండు రెండు రావడ ఆయన అయిన ఇద్దరు లేక చెరో చెప్పేసుకొని ఇల్లాలని వాళ్ళ కొన్ని దినాలు నిల్లకపోతే నిలవటప్పుడు ఆ పరిస్థితి అయింది. ఇద్దరిని చూస్తే జోడి అంటే జోడి అద్భుతంగా పని సైనికులు అంత కష్టపడ్డారు. ఎవరు కూడా పడదాం వీడారు మీకోసమమ్మా. స్వాతి కానీ కృష్ణ కానీ మీకు ఒక్క కార్పొరేటర్ కాదమ్మా, ఇద్దరు కార్పొరేటర్. ఇంత ఉండి పని చేస్తుంది, ఇట్లా పని చేస్తే దొరకరమ్మా. ఒక ఇంటి మనిషి లెక్క, ఒక ఇంటి పెద్ద లెక్క, ఇంటి బావు మంచి చెట్టు చూస్తున్నాడు ఊరంతా. అక్కడ చేసేటువంటి కష్టం మేము కూడా అంతే, మా మేయర్ కూడా అంతే, మా కోప్సెన్లు కూడా అంతే. మేము పని మనుషులమే, పని చేసేటోళ్ళమే. ప్రౌడ్ కొట్టేటోళ్ళం కాదు, భోజనం కొట్టేటోళ్ళం కాదు, రూపాయలు చేసేటోళ్ళం కాదు. రోజు ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఇవాళ ఏ ప్రాబ్లం వచ్చినా కృష్ణ నాకు చేస్తాడు, ఆయన మేయర్ చేస్తాడు, మేము నాకు చేస్తాడు, ఒకరికొకరు ఎప్పటికప్పుడు ఉండి చేసుకుంటూ వస్తే ఈ పని అయ్యాను. లేకపోతే 2 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో పెట్టిందంటే మన మేయర్ మామూలు విషయం కాదు, ఏ మున్సిపాలిటీలో కాదు. ఇంత రోజు ఆయన కేటీఆర్ ఆఫీస్కు మల్లారెడ్డి ఆఫీస్కు, కేటీఆర్ ఆఫీస్కు మల్లారెడ్డి ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్ మూడే ఆయన డ్యూటీ, వేరే పని ఏం లేదు. ఏడ ఏం పని చేయాలి, ఏడ ఏ పని చేయాలి, ఏం పని చేయాలి, ఏం పని చేయాలి, పిచ్చి నా వెంకటంటే అంత పని ఉండే పట్టుకొని అంత పట్టుబడితేనే పనులు అయినాయి అమ్మ. మనకు 1 కోటి రూపాయలు అంటే ఇంత కష్టం ఉంది, 200 కోట్లు వచ్చింది మనం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేసి 30 తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మీ మల్లన్న గెలిపించాలని కూడా అందరినీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఊళ్ళో మాయమాటలు చెప్తున్నాం. ఏదో జంగయ్య యాదవ్ అంట పేరు మార్చుకొని వర్చేసి యాదవ్ అంట రకరకాల మనుషులు వస్తున్నారు. ఎవరు మాయమాటలు కానీ పని చెయ్యరు, ఏం చెయ్యరు. అంత మంచి టీం ఉంది ఇక్కడ, స్వాతి గారు, ఇక్కడ మేయర్ గారు, ఇక్కడ మీ మల్లన్న,
అన్ని రకాలలో మంచి ఉంది కాబట్టి మీరు ఓట్ వేయాలి లాస్ట్ మీకు కూడా చాలా టైం అయ్యింది ఆ వాసన భరించలేకపోతున్నాను నేను కూడా ఒక మాట చెప్తే ఇక నేను పాలన్నీన రకరకాల సమస్యలతో రకరకాల ఇబ్బందులతో మిక్స్డ్ అన్నమాట ఇవన్నీ అన్ని సో అట్లా ఉండే కాలం నిజంగా వరదలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డది ఎంత కోసపడ్డం పాపం రాత్రి అనక పగలనక నిజంగా కార్పొరేటర్లు బాధ మీ అందరూ కూడా ఎంతో సహాయం చేశారు ఇక్కడ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడిన సందర్భంలో మీరందరూ కూడా పాపం రాత్రి లేదు పగలు లేదు జేసీబీలు మనకు జేసీబీలే వెహికల్స్ అప్పుడు వేరే ట్రాన్స్పోర్ట్ మోడే లేకుండా జేసీబీలో కూర్చొని పాల ప్యాకెట్లు ఇచ్చుకుంటా నీళ్ళ డబ్బాలు పెట్టుకొని బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చుకొని ఫుడ్ తీసుకుపోయి బ్రేక్ఫాస్ట్ తీసుకుపోయి నిజంగా ఆ రోజు తలుచుకుంటే నిజంగా చాలా ఒకసారి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఆ సందర్భంలో మన మంత్రి గారు మనకి ఎంత అండ ఉండాలో అంత అండ ఉండాలి ఎంత ఇబ్బంది పడ్డాల్సిన మున్సిపల్ నుంచి ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టండి కానీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది సారే దగ్గర ఉండి కేటీఆర్ గారిని మన దగ్గర తీసుకురావడం సారు ఎన్నోసార్లు విజిట్ చేయడం ఆ తర్వాత సారు కొట్లాడి కష్టం ఎంత ఇబ్బంది పడ్డామో 110 కోట్లు అంటే మామూలు విషయం కాదు ఆ 110 కోట్ల దోస్తి ఈరోజు ఆ పర్వతపూర్లో ఉండే చెరువు నీళ్ళని మనం ఎటకేల మంచి బ్రహ్మాండాన్ని మూసుకు తీసుకురాగలం దాంట్లో ఇక అప్పటి నుంచి మంచి తెల్ల ముఖాలు అనేవి అప్పటి దాకా టెన్షన్ ముఖాలు మంచిగా తెల్ల ముఖాలు అయ్యి ఇప్పుడు సంతోషంగా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతున్నాం నిజంగా సార్ మంత్రి గారికి నిజంగా కూడా మా 5వ డివిజన్ పక్షాన ఫిజాల్ మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన మీకు ప్రధానంగా గొప్ప ధన్యవాదాలు సార్ ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాను మంత్రి గారు పనులు అవుతుంటే ఎన్నిసార్లు వచ్చి కాకండి ఎన్నిసార్లు మమ్మల్ని కాంట్రాక్టర్తో మాట్లాడటం మాతో మాట్లాడటం నిజంగా మాకు ప్రత్యక్షంగా తెలుసు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రి గారు మన కార్పొరేషన్లో మనం రాకముందు సారు ఎమ్మెల్యే టైంకి మన దగ్గర 40 లక్షల రిజర్వ్ గారి కెపాసిటీ ఉంది ఇప్పుడు అది మన మంత్రి గారు సెకండ్ ఫేజ్లో అవుటర్ రింగ్ మొత్తం 1500 కోట్లు వస్తే మన కార్పొరేషన్కి దాదాపు 65 కోట్లు మనం కేటాయించుకొని 90 లక్షల లీటర్లు ప్రధానంగా కట్టుకుంటున్నాం మనం ఎంత 90 మనకి ఇప్పటిదాకా ఉన్నది 45 లక్షలు పీసర్ గుట్ట మీద 50 లక్షలు సాయిశ్వర్య గుట్ట మీద 20 లక్షలు మళ్ళీ రైతు బజార్ దగ్గర 20 లక్షలు ఈ 45కు 90 తోడైతే ఎంత అవుతుంది 135 లక్షల లీటర్లు ఆ నీళ్లు కనుక ఒకసారి రిజర్వాయర్ మనకు స్టార్ట్ అయిపోయారు 2 ఆల్రెడీ స్టార్ట్ చేసిన మంత్రి గారే ఇంకొకటి కూడా కంప్లీట్ అయితే వాటన్నిటి వాటర్ రావడం అంటే జనవరిలోనో డిసెంబర్ ఎండింగ్కి అయిపోతుంది ఇక మనకి అసలు ఇంకో 15 సంవత్సరాలు రెయిన్ 24/7 తీసుకునే అవకాశం వస్తుంది ఒకసారి గట్టిగా మంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తాను అట్లాగే మనం మన పిజ్జా చెరువు కట్ట చూసినాం కదా చూసినామా ఎంతమంది చూసింది మన పిజ్జా చెరువు కట్ట డెవలప్ అయినాక చూసింది కదా మీకు థ్యాంక్ యూ డెవలప్ రాకముందు ఎంతమంది చూసారు ఇక్కడ పిజ్జా చెరువు కట్ట పాత చెరువు కట్టను ఎంతమంది చూసారు మీరు చాలామంది చూడాల్సి ఉండదు జకీర్ చెరువు వీడియోలు ఫోటోలు ఉంటాయి పెట్టాలి పాత చెరువు కట్ట అది చూస్తే ఎంత దారుణంగా ఉండదు అంత దారుణంగా ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా బ్రహ్మాండం ఇది దానికి మన మంత్రి గారు దగ్గర నుండి హెచ్ఎండీ నిధుల నుంచి దాదాపుగా 11.5 కోట్లు ఎంత 11.5 కోట్లు పెట్టి ఇంకో 100 అయినా చెరువు కట్ట అంత బ్రహ్మాండం పరిష్టంగా అది కాకుండా అసలు ముందు మన అప్రోచ్ ఎట్లుండే మంత్రి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది ఎంపీ ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు అవి మన పదతాపు చెరువు కట్ట నుంచి నడవరాని పరిస్థితి అవునా అప్పుడు మీ ఇల్లు అయినా కాలే కదా మీకు గెలవదు దాని తర్వాత మీరు అందరూ ఇల్లు కొనుక్కోరు అంతకుముందు ఆ చెరువు కట్ట నుంచి నడవరాని పరిస్థితి ఉండదు ఆ చెరువు కట్ట నుంచి రావాలంటే కొన్ని వందల ట్రిప్పులు సారి సొంతంగా అప్పుడు ఇదే ఇట్లాంటి సందర్భమే 100 ట్రిప్పుల మట్టి ఒప్పించి ఇరిగేషన్లను కన్వీన్ చేసి ఈ పక్క ఇండ్లలను కన్వీన్ చేసి వాళ్ళు సాఫ్గా మంచి బ్రహ్మాండం వేసింది అంత పటిష్టంగా అంత బ్రహ్మాండం వేసిన సందర్భంలో అట్లయితే ఆ మాత్రం తట్టుకున్నది వరదలని లేకపోతే అందం మనం గుర్తులు వేసిన ఆ కాలనీ చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇవాళ మంచిగా రహదారు లాగా వేసుకుంటాం కంప్లీట్ కాగానే మళ్ళీ సూపర్గా మళ్ళీ ఒకసారి బీటీ రోడ్డు వేసుకొని చాలా అందంగా తీర్చిదిద్దుకునే పరిస్థితి వస్తుంది సో అట్లా ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు మన రోడ్డు
రోడ్ అవుతుందా? కావాలండి రోడ్ ఇది కావాలా? మన పరతాపూర్ దగ్గర కొంచెం బాటిల్ నెక్ ఉంది, అటుపక్క మంచిరై ఇటుపక్క మంచిరై అవుతుంది, అంతా కూడా వేసుకుందాం. మన మంత్రి గారు మళ్ళీ మొన్న నిన్న గుర్తు చేసింది ఎట్టి పరిస్థితుల్లో తొందర కంప్లీట్ చేయమని చెప్పి సార్ చేస్తాం సార్. ఒకసారి ఆ రోడ్ అయితే మన నాలుగు లైన్ రోడ్ అయితే ఇంచు పిజ్జా కూడా బ్రహ్మాండంగా రైన మనం సూపర్ గా పోవచ్చు. పోవచ్చా? పోవచ్చా? మనకు అయితే ఎంత ఉపయోగం? 26 కోట్లు ఒకసారి గట్టిగా 26 కోట్లు అంటే ఎంత? మన రైతు బజార్లో ఇప్పుడు మనం మార్కెట్ పెట్టుకుంటాం కదా సండే మండే ట్యూస్డే మార్కెట్, ఆ మార్కెట్ లో ఎంతమంది ఇండ్ల దగ్గర మార్కెట్ అవుతుంది? మీ ఇంటి ముందు గేట్ల ముందు ఇక్కడ రండిరా, ఆ గేట్ల ముందు అయిపోతే తెలుస్తా కాదు. గోసేయంలో మనం మంచిగా కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం కానీ ఆ గల్లీలో ఉండే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అంటే ఇంట్లోకి ఇంటి లోపలికి పోలేదు పాప. అలా సైకిల్ మోటార్ ఆఫీస్ నుంచి భర్త వస్తే ఆ భర్త ఇంట్లోకి పోలేడు. ఆ కారు పెట్టుకుంటే ఎన్నో రోడ్ అవతల పెట్టుకొని కారు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి, పొరపాటున ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడి నుంచి పోలేని పరిస్థితి, హాస్పిటల్ కానీ ఎక్కడికైనా ఎమర్జెన్సీ పోలేదు. అందుకని మన మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ఒకటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టుకోవాలని మన మంత్రి గారు సంకల్పించి 7.5 కోట్లు మనకు శాంక్షన్ చేయించారు. ఎంత? 7.5 కోట్లు. అది వర్క్ స్టార్ట్ అయింది. ఒక ఒక బ్లాక్ బ్రహ్మాండంగా తయారవుతుంది. దాంట్లో పాలు పూలు కూరగాయలు ఆకుకూరలు అంతా సపరేట్గా, ఇంకోటి నాన్ వెజ్ మార్కెట్ మటన్ చికెన్ మంచి ఫిష్ రొయ్యల పీతలు అన్ని మంచిది, ఇంకా సపరేట్ మార్కెట్ వేసుకుంటే హోల్సేల్ అయింది, అన్ని సేల్ మనం అక్కడ వేసుకోవచ్చు. హోల్సేల్ రిటైల్ అన్ని బ్రహ్మాండం. ఒకసారి గట్టిగా మంత్రి గారికి చెప్పండి పెట్టాలి. మన పక్కనే ఉన్న డంపి అని చూసింది, చూసిరా? అంతమంది చూసిరా? అదే మన డంపియాడు పరతప్పుల్లో ఉన్న పెద్దలందరూ తెలుసు ఆ డంపియాడు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో. ఇప్పుడు అది అందమైన పార్క్ వేసుకొని మన అందరం దాన్ని మనమే భాగస్వామి. దాంట్లో అందరం తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నాం కదా, మన అందరం వేరు చేస్తున్నందుకు ఇవాళ దుర్గంధం లేకుండా 3వ డివిజన్లో ఉన్న వాళ్ళంతా చాలా చక్కగా ఉంటుంది. సో ఇది మన మంత్రి గారు చేసిన పని. సో దయచేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టైం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మన మంత్రి మన మల్లారెడ్డి గారిని వేస్తే ఈసారి ఇంకా మంచి మంత్రి అయ్యి మనకి ఇంకా వరాలు వస్తాయి. ఎట్లా పరిస్థితులు మనం అనుకున్న కాలువ ఆ కాలువ అయితే 110 కోట్లు అయింది, ఇదైతానికి ఇంకో 60-70 ఇంకో 100 కోట్లు అవుతుంది. ఇది సాధ్యం ఎవరికి అవుతుంది? మళ్ళీ మన మంత్రి మల్లన్నకే అవుతుంది. కాన్స్టెన్సీకి ఒక మున్సిపాలిటీ కానీ డబ్బులు రావాలంటే సాధ్యం మామూలు విషయం కాదు, ఎంతో ముఖ్యమంత్రి దగ్గర తలుపుబడి ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి మనకు ఆ నిధులు వచ్చిన మన అదృష్టం మన మంత్రి గారు అందరూ. నార్మల్ ఎమ్మెల్యే ఉంటే అది సాధ్యం కాదు, మన ఎమ్మెల్యే గారు మన మంత్రి కూడా అయినారు కాబట్టి మళ్ళీ కూడా అవుతారు కాబట్టి మళ్ళీ మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే కాలనీ అన్న ఎంతమంది మాట్లాడినన్నా ఒక్క ఓటు కూడా ఓనియమని అన్నారో నిజంగా దయచేసి ఒక్క ఓటు కూడా వేయాల్సిన పనే లేదు ఎవరికి. అని పక్క కూడా మన మంత్రికి తప్ప వేరే పార్టీ వేయాల్సిన అవసరమే లేదు మనకి. కాబట్టి సో దయచేసి మీ అందరి ఆశీర్వాదం అటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మన మంత్రి మల్లన్న మీద మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఇదందరూ మనం ఎట్లాగో ఇక్కడ మంత్రి మల్లన్నకే మద్దతు ఇస్తానికి వచ్చినాం, అవునా కదా? అంటే ఇది అనుమానం ఏం లేదు. మనం కండవలు కప్పుకున్నాం 2 గంటలు పాపం దోమలు కురుస్తున్నాం మనం ఉన్నాం అంటేనే మంత్రి మల్లన్నకి మనం సంపూర్ణ మద్దతు ఇస్తానికి వచ్చినాం. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ నేను, మన మీద మన ఒక్క ఓటేస్తే సరిపోదు, ఒక్క ఓటేస్తే సరిపోదు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో పనికిరాని వీడియోలు చాలా చూస్తున్నాం, ఎవడెవడో ఏమేమో మాట్లాడుకుంటూ పోతున్నారు, ఏమేమో అరుచుకుంటూ పోతున్నారు, ఏమేమో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. మీ అందరూ దయచేసి రిక్వెస్ట్, ఒక్కొక్కరు కనీసం ఒక 10-20 ఓట్లు మార్చగలమా? ఇక్కడ 10-20 ఓట్లు వేరే దిక్కుబడేటి మనం మార్చొచ్చా? ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి చెప్పాలి ఎంతమంది మార్చగలరు, ఆ శక్తి ఎంతమందికి ఉందో చెప్పాలి. వేరే పార్టీకి పోయే ఓట్లు మీ చుట్టాలకి మీ ఇంట్లో కిరాయిలని మన దోస్తుల్ని మన ఊరోళ్ళని అందరినీ కూడా ఎక్కడున్నా సరే తెలంగాణలో ఓటుని మీరందరూ ఒక 10 ఓట్లు వేపించే సత్తా కలిగిన వాళ్ళు. మీకు అందరి సబ్జెక్టు తెలిసి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ గారి గత 9.5 సంవత్సరాలు ఏం చేసిందో తెలుసు మీకు, మన తెలంగాణ అప్పుడు ఎట్లుండో ఇప్పుడు ఎట్లుండో తెలుసు, తెలుసా లేదా? మళ్ళీ చెప్పాలా? చెప్పాలా? నాకు ఓపుకుంది మీకు మీ అందరికి తెలుసు మంత్రి మనల్ని మాట్లాడతారు. కాబట్టి మీరందరూ కూడా ఒక 10-10 ఓట్లు ఖచ్చితంగా డైవర్ట్ చేపించి మళ్ళీ మనకు పాల్గొట్టి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చింది పేర్కొన్న. జై తెలంగాణ. ఒకప్పటి 10 ఏళ్ల కింద తెలంగాణకి ఇప్పుడు తెలంగాణకి చాలా తేడా ఉంది, ఇది అందరికి తెలిసిన నిజము. అలాగే పిజ్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి
ఐదేళ్ల కిందట మున్సిపల్ పిల్జాది కూడా ఇప్పుడున్న పిల్జాది కూడా పర్వతపురానికి చాలా తేడా ఉంది. మేము నాలుగేళ్ల కింద ఎన్నుకోబడ్డాము. ఎన్నుకున్న తరుణంలోనే మా మంత్రి గారు మాకు ఎన్నో విధాలుగా, మేము మాకు సబ్జెక్ట్ కూడా తెలియని టైంలో మేము కొత్తగా ఎన్నికలు జరిగి కొత్తగా ఏర్పడిన పాలక వర్గాన్ని మాకు అండగా ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందు నింపి ఈ రోజు నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అది మా మంత్రి అయిన శ్రీ చామకూర మల్లారెడ్డి గారు ఇచ్చిన ధైర్యం ఎక్కడా దొరకరు అనుకుంటా. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మేము ఎక్కడ ఏ విషయాన్ని కోసమైనా మంత్రి గారిని కలవడానికి వెళ్తే అది చిన్న విషయమే అని తీయడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా ఓర్పుతో సహనంతో విని మీరు ఇలా చేయండి, ప్రజలకు పని చేయడం కాదు ప్రజల వద్దకు వెళ్ళి పని చేయాలి అని చెప్పే ఒకే ఒక్క నాయకుడు మన మంత్రి గారు. అలాగే ఇంకా మన ఐదో డివిజన్ లోకి వస్తే ఐదో డివిజన్ ఎంతో అభివృద్ధి చెందింది. ఐదో డివిజన్ లో నేను అభివృద్ధి చేశానంటే నా ఒక్కదాని కారణం కాదు, నేను చేసే ప్రతి పనికి నా పైన వాళ్ళ అండదండలు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. ఆ బలం మా పక్కనే ఉంది. మా మంత్రి గారు, మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా పాలక వర్గం ఏది మేము చేసిన సమన్వయంతో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధి జరిగింది. ముందుగా మాకు పెద్ద దిక్కైన మా నాయకుడు మా మంత్రి గారు ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియని విషయాలు కూడా మీరు ఇలా చేయండి అని మాకు ముందు నడిపి మమ్మల్ని ముందు తీసుకెళ్లాడు. మరి అలాంటి నాయకుడికి ఈరోజు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలుగుతాం. ముఖ్యంగా మన బీపీఎం భూలక్ష్మి కాలనీలో మీకు మీకు తెలిసిందే, మీకు తెలియని ఏది, మన రోడ్లు పడ్డాయా? మన రోడ్లకి 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బీపీఎం లో 27 లక్షలు భూగర్భ జలాలకి, భూలక్ష్మి కాలనీలో 23 లక్షలు భూగర్భ డ్రైనేజ్ కి, యూటిలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా రోడ్డు కూడా లేని చేయాల్సింది అది కూడా జరుగుతుంది. అలాగే 6th రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది, అది కూడా త్వరగా పనులు ప్రారంభం అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి తోడ్పడిన మన మంత్రి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాము? గట్టిగా అందరు చేతులున్నో అందరు పైకి లేబెట్టండి. మంత్రి గారిని భారీ మెజారిటీ ఇద్దామా? చెప్పండి గట్టిగా. మంత్రి గారికి భారీ మెజారిటీ ఇద్దామా? సార్ ఇక్కడ మావి 2 కాలనీలలో సుమారు 800 పైగా ఓట్లు ఉన్నాయి సార్. నా కాలనీ వాళ్ళ మాటే నా మాట సార్, నా మాటే నా కాలనీ వాళ్ళ మాట సార్. ఏ ఓటు కూడా పక్కకు జరగదు సార్, ప్రతి ఒక్క ఓటు కూడా తారు గుర్తుకే మా మల్లారెడ్డి సార్కే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అలాగే మున్ముందు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అభివృద్ధి జరగాలంటే నాయకుడు బలంగా ఉండాలి. మరి ఆ బలమైన నాయకుడిని మనం ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేసుకోగలుగుతాము. కావున అందరూ కూడా మన మంత్రి గారికి భారీ మెజారిటీ ఇచ్చి మన బూత్లో ఒక్క ఓటు కూడా బాక్స్ బద్దలయ్యే విధంగా మనం ప్రతి ఒక్క ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అలాగే సార్ మా బీపీఎం భూలక్ష్మి కాలనీకి చిన్న సమస్య ఉంది సార్, ఇప్పుడే నా అడ్వేట్ అన్న గారు తెలుసు.